టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ధాన్యం కూడా కొనలేని స్థితిలో ఉందని విమర్శించారు. లేనిపోని కారణాలు చెబుతూ కొనుగోలు విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత సంగీతం శ్రీనివాస్తో పాటు అన్ని మండలాల బాధ్యులు హాజరయ్యారు. దాదాపు రైతులందరూ కూడా అట్లే ఉన్నారు. ఇప్పటి వరకు 5,000 6,000 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం మాది, రైతులకు మేము అండగా ఉంటాం, రైతు లేనిదే రాజ్యం లేదు అని ప్రగాల్భాలు పలుకుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులను మేము కొనమంటే మేము, మీరు కొనాలంటే మీరు కొనాలి అనేటువంటి అసలు ప్రభుత్వాలే రోడ్డు మీద పడి ఇలా రైతులను నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాస్తవంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఆ తర్వాత వాళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇలా వీళ్ళిద్దరి మధ్య రైతులను పూర్తిగా దైన్యంగా కనీసం దాదాపు ఇలా దసరా ముందు ఇలా కుప్పలు పోసుకొని ఉన్నారు రోడ్ల మీద కానీ ఇతర మార్కెట్ కమిటీలలో కానీ కొనుగోలు కేంద్రాల్లో కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 6,712 సెంటర్లు తెలివారిచి ఉంది కొనుగోలు సెంటర్లు. కానీ ఇప్పటికీ 4,000 చిల్లర మాత్రం 777 మాత్రమే తెరిచారు. అంటే ఇంకా దాదాపు 2,000 వరకు కొనుగోలు సెంటర్లు తెరవాల్సి ఉంది. ఏదో సాగు చూపించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నది ప్రభుత్వం కానీ ఈ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు. మేము చెప్తున్నాం జాగ్రత్త, రైతులతో పెట్టుకున్నటువంటి ఏ దేశ రాజైనా కూడా మట్టిలో కలవాల్సిందే. మీరు వెంటనే రైతులు పండించినటువంటి ఏదో ధాన్యాన్ని మీరు వెంటనే కొనుగోలు చేయండి. మీరంటే మీరు అనేటువంటి మీరు దుమ్ము పోసుకుంటే కాదు, రైతుల మీద దుమ్ము పోయకుండా మీరు ఈ కొనుగోలు వెంటనే చేయాలి, లేకుంటే రైతులు మీ మీద దుమ్ము పోసేటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ మీరు అవి కూడా ఏవైతే రైతు దగ్గర కొనుగోలు చేసినటువంటి పంట కూడా వెంటనే మీరు వాళ్ళు చెల్లించాల్సిన డబ్బుని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే తడిసినటువంటి ధాన్యాన్ని మీరు తెచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో 2 రోజులకు తక్కువ కాకుండా రైతు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఇలా అఖిల భారత